సో హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు దిస్ టైప్ ఆఫ్ ఫోటో ఎడిటింగ్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అనేది వస్తుంది, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ మీరు ముందుగానే చూడవచ్చు ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీద ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని మీరు కట్అవుట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కట్అవుట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీనికి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసి నీట్గా ఎలా చేయాలి, అలాగే ఫేస్ని వైట్ అలా చేయాలి, అదంతా చూపించేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటాను ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్ళేసి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, సో చూసారు కదా ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ ఫోటోని పెడతాను చూడండి. ఇప్పుడు సింప్లీ నేను యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను. యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఏదైతే కట్అవుట్ చేసి పెట్టుకున్నానో ఆ ఫోటోని ఇప్పుడు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఆ ఫోటో ఎక్కడుందంటే, సో ఫ్రెండ్స్, సో ఇక్కడ పిక్సార్ట్ గ్యాలరీలో ఉంది. సో ఈ ఫోటోని, సో చూడండి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నీట్గా ఇక్కడ యాడ్ చేయాలి. సో చూడండి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, కొంచెం చిన్నగా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, యాడ్ అయితే చేసేసాను. సో నీట్గా సిట్ అయిపోయింది ఫోటో అయితే. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ డన్ చేసేస్తాను. సో డన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నిలబడినట్టుగా ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక నిమిషం. సో ఇక్కడంతా మీరు నిలబడినట్టుగా షాడో పడినట్టుగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, షాడోని సెట్ చేయాలి మనం. అక్కడ సింప్లీ డ్రా టూల్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రష్ పైన క్లిక్ చేయండి. బ్రష్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది మామూలుగా ఉంటుంది మనకి. మీరు ఇక్కడ ఎన్నో బ్రష్ పెట్టుకుంటారంటే 1, 2, 3, 4, 5, 6th బ్రష్ పెట్టుకోండి. ఆ 6th బ్రష్ పైన పెట్టుకొని సెట్ అని క్లిక్ చేయండి సెట్ పైన. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి డ్రా చేసుకోండి. ఇలా ఇక్కడ మీరు నిలబడినట్టుగా డ్రా చేసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వెనకాల మనం నిలబడినట్టుగా షాడో పడింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పిక్సార్ట్తో పని అయిపోయింది. ఇక్కడ సింప్లీ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది కదా. సింప్లీ ఇప్పుడు దీన్ని నేను లైట్ రూమ్లోకి షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే నేను లైట్ రూమ్లోకి నా ఫోటోని అయితే ఇన్పుట్ చేసుకున్నాను. సో ఇప్పుడు సింప్లీ ఇక్కడ లైట్ ఆప్షన్ ఉంది కదా, ఈ లైట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్లోజర్ నాటేట్ చేయండి. సో ఇంక్రీస్ 21 పెట్టుకోండి ఎక్స్ప్లోజర్ని. సో 21 or 26 పెట్టుకోండి. దాని మధ్యలో కాంట్రాస్ట్ నాటివేట్ చేసి చూడండి. సో డిక్రీస్ చేయండి, -2 పెట్టుకొని చాలు. హైలైట్స్ నాటివేట్ చేసి చూడండి. సో ఇంక్రీస్ చేయండి, 2 పెట్టుకోండి. షాడోస్ నాటివేట్ చేయండి. సో షాడోస్ని కాస్త -5 పెట్టుకొని చాలు. వైట్స్ని ఇంక్రీస్ చేయండి, అలాగే బ్లాక్స్ని కూడా ఇంక్రీస్ చేయండి. ఇప్పుడు సింప్లీ ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మిక్స్ టూల్ ఉంది కదా, ఆ మిక్స్ టూల్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ సిచ్యువేషన్ ఉంది కదా, ఫస్ట్ రెడ్ కలర్లో దాన్ని డిక్రీస్ చేయండి, ల్యూమినియస్ని ఇంక్రీస్ చేయండి. అలాగే ఆరెంజ్ కలర్లో కూడా సిచ్యువేషన్ని డిక్రీస్, ల్యూమినియస్ని ఇంక్రీస్. సో అటు చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్ అనేది వైట్ అవుతుంది. సో అలా ఫ్రెండ్స్. సో ఇప్పుడు సింప్లీ బ్లూ కలర్ లేక వచ్చేసేయండి. బ్లూ కలర్ లేక వచ్చేసిన తర్వాత అడ్డు చేసి చూడండి. సో నాకు గాగుల్స్ నీట్గా ఇలా బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇది 100 పెట్టుకున్నాను. సిచ్యువేషన్ అటు ఇటు చేయండి. ఇప్పుడు లూమినియస్ అటు ఇటు డిక్రీస్ చేసేయండి. టిక్ బ్లూ కలర్ లేక వెళ్ళేసి దీన్ని -56 పెట్టుకోండి. సో చూడొచ్చు ఇక్కడ నా ప్యాంట్ కలర్ కూడా కాస్త చేంజ్ అయ్యి చాలా ఆసం కనిపిస్తుంది. సిచ్యువేషన్ని అటు ఇట్ చేసి చూడండి. సో డిక్రీస్ చేయడం బాగుంది. లుమినియస్ని అటు ఇట్ చేయండి. సో ఇది ఇంక్రీస్ చేయడం బాగుంది. ఇప్పుడు డన్ చేసేయండి.
డన్ చేసిన తర్వాత సింప్లీ ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లారిటీని కాస్త పెట్టుకోండి, 20 పెట్టుకోండి చాలు. సో ఇప్పుడు వచ్చేసి విక్టేజ్ ఆప్షన్ని కాస్త చాలు ఫ్రెండ్స్, -6. సో ఇప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ డీటెయిల్స్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. షార్పింగ్ని కాస్త పెంచండి, 10 పెట్టుకోండి. నాయిస్ రిడక్షన్ని కాస్త 20 or 18 పెట్టుకోండి దాని మధ్యలో. కలర్ నాయిస్ రిడక్షన్ని అటు ఇటు చేయండి, సో 12 పెట్టుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఫేస్ కూడా కాస్త స్మూత్ అయ్యింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సింప్లీ ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఈ నా ఫోటోని అయితే ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి ఇన్పుట్ చేసుకున్నాను. సో దీనికి నేను ఇప్పుడు స్కిన్ని స్మూత్ చేయాలి. సో స్కిన్ని స్మూత్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. సో చూసినట్లయితే మీరు ఇక్కడ స్కిన్ స్మూత్ అవుతుంది. సో చూసారు కదా, స్కిన్ స్మూత్ చేస్తున్నాను. అప్పటికిప్పుడుకి డిఫరెన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ కాస్త మిస్టేక్ అయింది ఇక్కడ లిప్స్. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం ఇలా. ఇక్కడ కొంచెం స్మూత్ చేయాలి. సో ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ హ్యాండ్ని ఇక్కడ ఇదంతా హెడ్ చేసుకోండి. సో చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మన ఫోటో ఎడిటింగ్. సో అంతే ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎడిటింగ్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీరు ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అనేది వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగానే నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ మీరు ముందుగానే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో వరకు బాయ్ బాయ్.